పోడు రైతులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని మిగిలిన వాటికి పట్టాలు ఇవ్వాలని సిపిఐ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. సర్వే చేయని చోట్ల సర్వేలు నిర్వహించాలని కోరారు. ప్రజాపంత పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తుందన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనాకు మద్దతుగా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులను కోరారు. మా కాన్సెప్ట్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు పేదలు పోడు భూముల కోసం చేసినటువంటి పోరాటాలు రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద ప్రభావాన్ని కలిగించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోడు సాగుదారులందరికీ పట్టా హక్కులు ఇస్తుందని చెప్పి వాగ్దానం చేసి అసెంబ్లీలో ప్రకటించింది. కొన్ని పట్టా హక్కులు ఇచ్చి ఇంకా చాలామందికి పట్టా హక్కులు ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని గ్రామాలు ఉదాహరణకి మాజీ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గ్రామ పంచాయతీ అయినటువంటి గండుగులపల్లిలో పట్టా హక్కులు ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా ఎల్లన్ననగర్ ఇక్కడ ఇవ్వలేదు. అట్లాగే సత్తుపల్లి మండలంలో ఉన్నటువంటి గుడిపాడు అనేటువంటి గ్రామంలో భూముల పట్టాలు అట్లా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొన్ని సర్వే చేయకుండా ఉన్నాయి. సర్వే చేసిన వాడికి పట్టాలు ఇవ్వకుండా ఉన్నటువంటి స్థితి ఉన్నది. చాలా పట్టాదారు పుస్తకాలన్నీ ఐటీడీ ఆఫీసులో ఉన్నాయి వస్తాయని చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి అలా అధికార యంత్రాంగం అంతా అనుసరిస్తూ ఉంది. ఇదే సందర్భంగా కొంతమందికి 10 ఎకరాలకు పట్టా హక్కులు ఇవ్వాల్సి వచ్చినటువంటి స్థితిలో చట్టం ప్రకారం ఇవ్వాలా, ఎకరం అరెకరానికి పట్టా హక్కు ఇచ్చి మిగతాది ఇవ్వలేదు. ఈ విధంగా కేవలం ప్రభుత్వం అరకొరగా పట్టా హక్కులు ఇచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కమ్యూనిస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు పేదలు పోడు భూముల కోసం